కథల మేస్త్రి శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి కథ వర్షం. వర్షం దబాయించి జబర్దస్తి చేస్తోంది. సాయంకాలం అవుతోంది. మబ్బుల వల్ల మామూలుగా కంటే చీకటి ఎక్కువగా ఉంది. రోడ్డు పక్క కమ్మపాకల టీ దుకాణంలో చీకటి చికాక్గా ఉంది. అడవిపాలెం నుంచి వచ్చి తన దుకాణంలో చిక్కుకుపోయిన సిటీ బాబును ఉద్దేశించి, మూడు రోజులకు కానీ ఒకది వర్షం అన్నాడు దుకాణం తాత. ఒగ్గితే చెవి కదపాయిస్తానన్నాడు. బల్ల మీద దిగులుబడి కూర్చుండిపోయాడు సిటీబాబు అనబడే పురుషోత్తం. టేషన్ గద్బాబు వెళ్ళాలన్నావు? ఆకాశం మెరుపుతో చీల్చుకుంది. అవును అన్నాడు పురుషోత్తం. అబ్బో, ఎక్కడా, రెండు కోసులుందే, పిడుగుపడ్డట్టుగా ఉరిమింది. ఏమిటి ఆశ్చర్యం పోయాడు. రెండు కోసులుందయ్యా బాబు, బొగ్గుల కోసం కుర్రోణ్ణి అక్కడికే తగిలినాను. చదువుకోనేది కానీ నాకెరికే, రెండు కోసులుంటుంది. అది 2,000 మైళ్ళ దూరం అన్నట్టుగా చెప్పాడు దుకాణం తాత. బస్సు దొరకదా అని హీనస్వరంతో అడిగాడు పురుషోత్తం. ఈ వర్షంలో బస్సు రాగలదా? ఎర్రేట్ నీకు, ఉత్తప్పుడే రాదు. మా కుర్రోడు నడిసే వెళ్ళాడు. పురుషోత్తానికి కొంచెం గాబరా వేసింది. అత్యవసరమైన పని మీద అతను కలకత్తా వెళ్ళవలసి ఉంది. 3 రోజుల లోపల అక్కడికి వెళ్ళాలి. అంటే మరో 2 గంటల్లో అతను స్టేషన్ చేరుకోవాలి. బస్సు రాదట, బళ్ళు కనిపించవు, వర్షం చూస్తే పెనుప్రళయంలా ఉంది. నేను కలకత్తా వెళ్ళాలే. ఏ ఊరు? అబ్బో, శానా దూరమే, అక్కడికి వెళ్ళాలా నువ్వు? అవును. వెళ్ళలేవు, చాలా ఖచ్చితంగా చెప్పాడు దుకాణం తాత. దిగులుబడి కూర్చుండిపోయాడు పురుషోత్తం. కత్తుల్లా మెరుపులు మెరుస్తున్నాయి. కొండలు బద్దలయ్యేటట్టు ఉరుములు ఉరుముతున్నాయి. శివాలెత్తి గాలి పరిగెడుతోంది. పగబట్టినట్టుగా వర్షం తెగపడుతోంది. చీకటి పట్టిన పాకలో కొత్త పట్లాం, కొత్త చొక్కా, కొత్త జోళ్ళు బాగా కనిపిస్తున్నాయి. ఆ 3 పురుషోత్తం వేసుకున్నాడు. అతన్ని బాగా చూడాలి అంటే దీపం వెలిగించి చూడాలి. అతను చక్కనివాడా? ఒప్పుకునేవాళ్ళు తక్కువ. అతను నడుము మాత్రం చక్కగా సన్నగా ఉంటుంది. అతను సింహమధ్యముడే కానీ సింహంలా ఉండడు. అతని 15వ ఏట 20 ఏళ్ళుండవా అని చాలామంది అనుకునేవారు. దుకాణం తాతని ఆ సమయంలో అడిగితే 40 దగ్గరుండవా అని అనగలడు. పురుషోత్తం 25 సంవత్సరాల క్రితం పుట్టాడన్న సంగతి ఆ పుట్టుక తెలిసిన వాళ్ళకి తప్ప మరొకరికి తెలియదు. అతను ఎదగని పడ్డలా ఉండిపోయాడు. ఆ సమయంలో ఆ దుకాణంలో దూరేందుకు అతగాడు ఆ ముందు రోజు బయలుదేరాడు. పయనమవడం కలకత్తాకనే పయనమయ్యాడు. అంతలో అతని మేనమామ గాలి దూలిలా వచ్చిపడ్డాడు. ఆ మేనమామ అందరికీ ఉచితంగా సలహాలు ఇవ్వగలడు, అవలీలగా పనులు పురమాయించగలడు. అతగాడు వచ్చిపడి, నీకు పెళ్లి కావాలనే సంగతి నీకేమైనా తెలుసా అని పురుషోత్తాన్ని ప్రశ్నించి టకాయించాడు. టకాయించి, వెళ్ళు వెళ్ళు, మంచిది, వయసుది, డబ్బుది, అడవిపాలెంలో మునసబు కూతురుంది, పిల్లను చూసేసి అలా కలకత్తా వెళ్ళిపోవచ్చు, వెళ్ళు, వెళ్ళి చూడు అని మేనల్లుణ్ణి వెంట తరిమాడు. దాంతో చేతిలో పెద సంచి పట్టుకొని అడవిపాలెంలో బంధువులింట్లో ప్రత్యక్షమై సాయంకాలం మునసబుగారింట్లో కొత్త బట్టలతో పెళ్లి కూతురు ముందు ప్రత్యక్షమయ్యాడు పురుషోత్తం. ఆ పిల్ల తన చూపుతో అతనికి ఒక చిక్కు ప్రశ్న వేసింది. మునసబుగారిది పాతకాలపు పెంకుటిల్లు. లోపల వరండాలో చాప మీద కూర్చోబెట్టారు పెళ్లి కూతుర్ని. ఆ పిల్ల మఠం వేసుకొని కూర్చుంది. పక్కనే వాకిట్లో తులసికోట పక్క దండెం మీద తెల్లటి చీర ఒకటి ఆరవేసి ఉంది. వాకిట్లో తోమిన ఇత్తడి గిన్నెలు తడితో మెరుస్తున్నాయి. ఇంటి వెనుక మామిడి చెట్టుకు ఒకటి చీకటిగా ఆకుపచ్చగా కనిపిస్తోంది. దాని పక్కనే కొబ్బరి చెట్టు ఒకటి నిటారుగా, ఎత్తుగా, గంభీరంగా మామిడి చెట్టు కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా నిల్చుంది. అస్తమించడానికి తటపటాయిస్తున్న దూరాన సూర్యుడు ఆకాశంలో అవతల గుమ్మం దగ్గర నిల్చున్నాడు. అంతలో గది తలుపులన్నీ గప్పున తెరిచి ఆకాశమంతటా కుంకాన్నెవరో కుమ్మరించారు. అంతటా చెట్టున మామిడి చిగుళ్ళు, చెట్టున కొబ్బరి కొమ్మలు సంతోషంతో మూగనవ్వు నవ్వాయి. ఆరవేసిన తెల్లచీర వెలుగుని వరండా అంతటా ఎర్రగా గుప్పును వెదజల్లింది. మెరిసే ఇత్తడి గిన్నెలు రాగిరంగు కలుపుకొని బంగారంలా మెరిశాయి. తులసికోటలో తులసి మొక్క నర్తకిలా నిల్చొని ఉంది. దీపపు వెలుగున దేవి విగ్రహంలా కనిపిస్తోంది పెళ్లి కూతురు. ఆమె తల కొంచెం దించి, రెప్పలి కొంచెం పైకెత్తి పురుషోత్తాన్ని నిదానంగా పరిశీలనగా చూసింది. ఆమె కళ్ళు విశాలంగా స్వచ్ఛమైన నీటితో నిండిన తటాకాల్లా ఉన్నాయి. మారుమూల కుగ్రామంలోనే ఉన్నప్పటికీ ఆ తటాకాలు మెరిసే చుక్కల్ని, వెలిగే చంద్రుణ్ణి, మండే సూర్యుణ్ణి కూడా స్పష్టంగా చూడగలవు.
అవి చాలా దూరం చూడగలవు. ఏవేవో ప్రశ్నలు వేసి కూతురు చేత జవాబులు చెప్పిస్తోంది తల్లి. ఆ పిల్ల సన్నంగానే మాట్లాడుతోంది కానీ గుహలో మాట్లాడినట్టుగా గంభీరంగా మాట్లాడుతుంది. ఇంటర్వ్యూ ముగిశాక పురుషోత్తం లేచి నిల్చున్నాడు. ఆమె చాప మీద కూర్చునే అతన్ని నిదానంగా మరోసారి బరువుగా రెప్పలు కొంచెం పైకి వంచి చూసింది. చూసి నెమ్మదిగా నిల్చొని లోనికి వెళ్ళిపోయింది. ఆమె చూపుల్లో అతనిలో ఏదో అలజడి పుట్టించింది. కానీ అతనికేమీ సరిగా అర్థం కాలేదు. మర్నాడు బంధువులింట్లో మధ్యాహ్నం భోజనం చేసి రెండెడ్ల బండెక్కి రోడ్డు జంక్షన్కి బయలుదేరాడు. మధ్యాహ్నం 1 గంట అయింది. మువ్వల చప్పుడు చేస్తూ ఎడ్లు ముందుకు సాగాయి. దారిలోనే ఉన్న మున్సబు గారింటిని బండి దాటుతుండగా ఆ అమ్మాయి ఎందుకోసమో వీధి నడవలోకి వచ్చి బండి చూచి ఇంటిలోకి వెళ్ళిపోకుండా అక్కడే ఆగి గుమ్మాన్ని ఓ చేత్తో ఆనుకొని నిశ్చలంగా నిల్చొని అతన్ని నిశ్చలంగా చూసింది. బండి ముందుకు సాగిపోతోంది. ఆమె దూరాన్నే ఉండిపోయింది. కానీ ఆ చూపు అతన్ని వెంట తరుముతోంది. మరో విధంగా చెప్పాలంటే ఆ చూపు అతనిలో గోతులు తవ్వుతోంది. కొన్నాళ్ల కిందట పురుషోత్తం జబ్బుపడి ఆసుపత్రికి వెళ్ళాడు. అప్పుడు అతను చాలా నీరసపడి చిక్కిపోయాడు. ఆసుపత్రిలో డాక్టర్లు వెనుక నుంచి ఓ నర్సు ముందుకొచ్చి ఇలారా అని అతన్ని తూకపు మెషిన్ దగ్గరికి తీసుకువెళ్ళింది. తీసుకువెళుతూ తనని ఆమె చూడడం అతను గమనించాడు. ఆమె చాలా లేతగా ఉంది. రోగుల బాధలకు బాగా అలవాటు పడిపోగా ఆమె ఇంకా అమానుషంగా తయారవ్వలేదు. ఆమె కళ్ళు చాలా చిన్నవి. ఆమె చూపులో అర్థం అతనికి తూకం మెషిన్ చూసేదాకా బోధపడలేదు. దాన్ని చూశాక ఓహో ఈమె నా బరువెంతో అంచనా కడుతోంది అనుకున్నాడు. మెషిన్ మించి అతను దిగిన తర్వాత ఆమె జాలిగా చూసి హెచ్చరికగా నవ్వి మరేం భయం లేదు ధైర్యంగా ఉండు నిమిషంలో నయమవుతుంది జబ్బు అని హుషారిచ్చింది. కృతజ్ఞత ఎలా తెలియజేయాలో తెలియక అతనప్పుడు కంటతడి పెట్టాడు. బండిలో కూర్చొని వెళుతుంటే ఆ లేత నర్సు ఎందుకో కానీ గుర్తుకొచ్చింది పురుషోత్తానికి. దూరంలో నల్లని కొండలు, యువతల కొబ్బరి తోటలు, పక్కన పచ్చని చేలు, పైన తెల్లటి మేఘాల చాందిని అలా అంతా అలా చూస్తూనే అతడు ఆలోచనలో పడిపోయాడు. నేను సరైన బరువులేనా అని ఓసారి అనుకున్నాడు. కానీ అతనికేమీ సరిగా అర్థం కావడం లేదు. తడికర్రకి నిప్పంటించినట్టుగా అతని మనసు రాజుకోవడం లేదు. బండి తాజుగా వెళ్తోంది. ఓహోయ్ హోయ్ హోయ్ అంటూ బండివాడు ఎడ్లని ఆపేటప్పటికీ త్రుళ్ళిపడి బండిలోంచి దిగాడు పురుషోత్తం. ఆ సమయంలో ఎక్కడో ఆకాశం దద్దరిల్లింది. తోటల్లో గాలి గలగల మంది, రివ్వు రివ్వు మంది. పురుషోత్తం ఆకాశం కేసి చూశాడు. తెల్ల మబ్బుల్ని గాలి తుడిచిపారేసింది. ఓ పక్క నల్ల మబ్బుల్ని లావాలా పెనుగడ్డల్లా పెళ్ళుబికి వాహినిగా విజృంభించి ముందుకొస్తున్నాయి. నాటు రోడ్డు, ట్రంక్ రోడ్డు కలిసే చోట రోడ్డు ప్రక్క అధికారులా నిల్చున్న చింత చెట్టు ఈదురుగాలికి తల విసిరి ఆకాశాన్ని ఎదురుస్తోంది. చెట్టు కింద కమ్మపాకల చలిగాలికి ముసలమ్మ వణికినట్టు వణుకుతోంది. అంతలోనే మబ్బు ముంచుకొచ్చాయి. ఎండవేడికి పలకల మీద నీరు మాయమైనట్టు ఎండంతా కూడా చూస్తుండగా మాయమయ్యింది. పొలాల మీద మబ్బుల నీడ ప్రవాహంలా పరిగెట్టింది. బండివాడు గాలిని ధూళిని బూతులు తిడుతూ బండిని మళ్లించి మొత్తాల మీదకి చెంగున ఎగిరాడు. ధూళిని చీలుస్తూ ఎడ్లు దౌడు తీశాయి. పురుషోత్తం ఎదురుగా ఉన్న కమ్మలపాకలోకి దూరేసరికి వర్షం దడదడలాడుతూ దిగింది. జోరుగా వీస్తున్న గాలి మరికొంత జోరు చేరేసరికి ప్రవాహం ఒక్కసారిగా పల్లానికి దిగినట్టు వర్షపుధార పాకని ముంచేసి హోరుమంటూ ముందుకు పోయింది. కమ్ములపాక టీ దుకాణంలో బల్ల మీద గంట పైనుంచి కూర్చున్నవాడు పురుషోత్తం. టీ బల్ల మీద గ్లాసుల పని లేక పడుతున్నాయి. కెటిల్ వంటిదొకటి పొయ్యి మీద పడుకుంది. పొయ్యిలో నిప్పులు చల్లబడిపోతోంది. దుకాణం అంతా తీరుబాటుగా ఉంది. టీ చేయడం తన పని కానట్టుగా ముక్కాలి పీట మీద ముసలి పిల్లిలా కూర్చున్న దుకాణం తాత ఆరిపోయిన చుట్టని 2 పీల్చులు పీల్చి అంటించకుండా దాన్ని టీ బల్ల మీద పెట్టి ఏ ఊరు బాబు మనది అని పురుషోత్తాన్ని మొదటి ప్రశ్నగా అడిగాడు. తరువాత వరుసగా నెమ్మదిగా కమ్మలచూరు నుంచి వానజల్లుకి ఒకటొకటిగా నీటి బొట్టు తాజాగా కిందికి దిగినట్టు ప్రశ్నల్ని వరుసగా దించడం ప్రారంభించాడు. జవాబు ఇవ్వకపోతే ఏం కొంప మునిగిపోతుందో అన్నట్టు వాటన్నిటికీ పురుషోత్తం జవాబిస్తున్నాడు. అన్నీ తెలుసుకొని ఆఖరికి నువ్వు వెళ్ళదలుచుకున్న చోటికి వెళ్ళలేవు అని ఖచ్చితంగా పురుషోత్తంతో చెప్పేసి అందుగురించి సంతృప్తిపడి నవ్వుకున్నాడు దుకాణం తాత. పైన వర్షం జోరు చేస్తోంది. గాలి గీకొడుతోంది. ఆకాశాన్ని మెరుపులు చీలుస్తున్నాయి. ఉరుములు బద్దలు కొడుతున్నాయి. కొండలన్నీ వానతాగిడికి మొండికెత్తి నిల్చున్నాయి. చెట్లన్నీ తిరగబడుతున్నాయి. దుకాణంలో పొయ్యిలో నిప్పుకి గాలి అందడం లేదు. మీద నుంచి కురిసే నీరు మాత్రం కెటిల్ మించి జారి నిప్పుల్లో ఇంకుతుంది. నవ్విన నవ్వుని మాసిన గడ్డంలో మాయం చేసి బొగ్గులకెళ్ళాడు
కుర్రోడు ఇంకా రానేది బాబు, ఎక్కడుండి పోనాడో ఏటో అన్నాడు దుకాణం తాత. అయితే బస్సు రాదంటావా అన్నాడు పురుషోత్తం. ఆ మాటకొస్తే రైలు గాడినే రాదు, ముండమోపు బస్సుకు నెక్కేటి అని ప్రపంచమంతా ఆ విధంగా వర్షం వల్ల స్తంభించిపోయినందుకు హర్షం విలుబుచ్చాడు దుకాణం తాత. గాలికి వానకి పాక మీది పాములు జారినట్టుగా చప్పుడవుతోంది. ట్రైన్ రావడానికి పూర్తిగా 2 గంటలైనా వ్యవధి లేదు. పెందలకాడే బయలుదేరి నడిచేసినా అందేద్దు, మరింకిప్పుడు ఏదీ లేదు. ఎల్లు ఏళ్ళు ఊళ్ళు ఏకమే మరింక అన్నాడు తాత. నడిచి వెళ్ళడానికి వీలు పడనందుకు కూడా హర్షం విలుబుచ్చాడు దుకాణం తాత. బాధింపబడుతూ అలానే కూర్చున్నాడు పురుషోత్తం. బొగ్గుల కోసం పైనమైన కొడకడింకా రానేదని దుకాణం తాత విసుక్కున్నాడు. పాకంతా తడిసి ముద్దయింది. చలి హెచ్చు జోరు ఆయను, పైన వర్షం పడుతోంది. పడకేటి చేస్తి బాబు, దాని టైం అది. ట్రైన్ రావడానికి 2 గంటలైనా వ్యవధి లేదు. 2 కోసల దూరం అలానే ఉండిపోయింది. బస్సు ఎక్కడో ఆగిపోయింది. ఆకాశం విరుచుకుపడిపోతోంది. పురుషోత్తం లేచి నిల్చున్నాడు. నరమానవుడన్న ఓడు బయట అడుగు పెట్టడానికి ఇల్లేదు. రెస్ట్ లేని వాళ్ళ పురుషోత్తం అటు ఇటు తిరిగాడు. పని లేక గింజుకున్న వాళ్ళు గింజుకున్నారు. అగ్గుందా బాబు అడిగాడు తాత. లేదన్నాడు పురుషోత్తం. ఉండదని అనుకున్నానులే, నీటిలో అగ్గి పుట్టించాలి కానీ మరి దొరకదు. వీడు చూస్తే ఇంకా రానేదు. ఎక్కడో చిక్కడి పోనాడో ఏటో. గేటు కాంచి బొగ్గులు పట్టుకొస్తానని పారెళ్ళాడు బాబు. కుర్రోడే కానీ శండశాసనుడవు అమ్మవు. వరసవేనన్న మాటేటి, దిమదిమలాడుతున్న ఏనుగులు దిగేసినా నెక్కసేయడు. కుర్రవాడు వెళ్ళడం, బొగ్గులు తేవడం, ఏనుగులు దిగడం వీటన్నిటి గురించి వినడం లేదు. పురుషోత్తం చుట్టూ పాకంతా బందికానలా అనిపిస్తోంది అతనికి. ఇనుప ఊచలు దిగ్గొడుతున్నట్టుగా వర్షధారలు చుట్టూ దిగుతున్నాయి. అతను ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. పరిస్థితులకు చిరాకు పడిపోతున్నాడు. వెళ్ళి వెళ్ళంటే వెళ్ళిపోయి వచ్చారు అతను. ముందు కలకత్తానే వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసుకొని ఆ తర్వాతే వచ్చి పెళ్లి కూతురిని చూడవలసింది. ఎప్పుడూ ఇలాగే అవుతోంది. ఆ పిల్ల కరెక్ట్గానే ఆ చౌకీ కట్టినట్టుంది. తనెప్పుడూ ఇంతే. కలకత్తా రావాలి స్మా అన్నారు. వస్తున్నానన్నాడు. అడవిపాలెం పో అన్నాడు మామ. పోతున్నానన్నాడు. చిన్నప్పటి నుంచి కూడా ఇంతే, చదువుకోకపోతే చెడిపోతావు, చదువుకో అన్నారు. చదువుకుంటానన్నాడు. బుద్ధిగా ఉండకపోతే బాగుపడవు స్మీ అన్నారు. బుద్ధిగా ఉంటానని లెంపలేసుకున్నాడు. మజాలేని విధవులు మంచిగానే ఉంటారు మరి అన్నాడు ఒకటి స్నేహితుడు. అవునవునని తను ఒప్పుకున్నాడు. అలాగే అన్నీను. ఈత రాకుండా నీటిలోకి దిగేవు జాగ్రత్త, దిగను. దీపం లేకుండా చీకట్లో నడిచేవు జాగ్రత్త, నడవను. చక్కని రాజమార్గాలుండగా సందులంట తిరిగేవు జాగ్రత్త, తిరగను. వాళ్ళు ఎలా చేస్తే నీకెందుకు? వాళ్ళు జట్టిలోకి నువ్వు వెళ్ళేవు జాగ్రత్త, వెళ్ళను. అన్యాయం అధర్మం నీకేలదంతా. నీ పని నువ్వు చూసుకోకపోతే తన్నులు తగిలేని జాగ్రత్త. అదంతా నాకెందుకు? ఆ తన్నులు నాకెందుకు? నా పని నేను చూసుకుంటాను. టైఫాయిడ్ న్యూమోనియా మరేదైనా వస్తుంది, వర్షంలో చొరబడేవు జాగ్రత్త. చొరబన్నే, ఇక్కడే ఉంటాను. తుల్లిపడ్డాడు పురుషోత్తం. మరైతే కలకత్తా వెళ్ళడం ఎలాగా? గంటన్నర కంటే మరింక టైం లేదు. ఏం చేయడానికి పాలుపోక పురుషోత్తం మళ్ళీ బళ్ళ మీద కూర్చోబోతూ ఉండగా దుకాణం తాత చూరు కింద నుంచి రోడ్డు వైపు చూసి, ఆ వస్తండొస్తండు, అది గది రేసుకుక్కే, పార్రా పార్రా అని ఉత్సాహంతో కేకలు వేశాడు. పురుషోత్తం కూడా వంగని చూరు కింద నుంచి చూశాడు. ఎదురుగా తిన్నగా దూరానికి కనిపిస్తోంది రోడ్డు. 2 పక్కలా ఉన్న చెట్లు సిపాయిల్లా నిల్చొని అలజడి చేస్తున్నాయి. రోడ్డంతా నీటితో ఏటి కావలా ఉంది. అందుమీద ఆరణి నిప్పు తునకలా, నీటి మీద బోటులా, చెట్లను చీల్చుకొని బాట వేసుకొని వస్తున్నట్టుగా ఓ కుర్రాడు భుజాన మూట వేసుకొని పరిగెట్టుకొని వస్తున్నాడు. కుర్రాడికి హుషారిచ్చి తరువాత దుకాణం తాత బుగ్గలు పూరించి పొయ్యి ఊది, ఆరిపోయిందనుకున్నాను, అగ్గుందిరా బాబు అని ఇంకా జోరుగా ఊదడం ప్రారంభించాడు. కుర్రాడు పరిగెట్టి పరిగెట్టి పాకలోకి ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. వచ్చేసిన తాత అని వచ్చి రావడంతోనే కేకేసి మూట నుండి భుజాన్ని సులువుగా తప్పించి బొగ్గుల మూటను చక్కన కిందకు విసిరాడు. కుర్రాడికి 12 ఏళ్ళు మించి ఉండదు వయసు. సరిగ్గా రేచుకొక్కలాగై ఉన్నాడు. అర నిమిషంలో జుట్టు నుంచి నీటిని నొక్కేసి బట్టన్ నుంచి నీటిని పిండేసి ఆ పాకలో పొడిగా గెంతులు వేశాడు. వర్షందారులో సత్య ఏడిజెద్దురా మనవడా అన్నాడు దుకాణం తాత బొగ్గుల మూట విప్పుతూ. మూట విప్పగానే రాక్షసి బొగ్గులు నిగనిగ మెరిశాయి. వర్షమా, మన సంగతి తెల్దేడు తాత, వర్షాన్ని సంపి పడేసి పోతాడి పోతురాజు అని 3 లోకాలు ఏలే వాళ్ళ జవాబు చెప్పి
పొయ్యి విసరడానికి విర్రవీగుతూ వెళ్ళాడు కుర్రాడు. ఆ పాకలో పాతుకుపోయినట్టుగా నిశ్చేష్టుడే నిలిచిపోయాడు పురుషోత్తం. ఆకాశం ఒక్కసారిగా గప్పన మెరిసింది. అంతవరకు పురుషోత్తాన్ని వెంట తరిమిన పెళ్లికూతురు చూపు ఆ క్షణంలో అతని ముందుకొచ్చి మూర్తి భవించి నిల్చుంది. ఆమె చూసిన చూపు ఆనాటి నర్సు నవ్విన లేనవ్వు, చిగిర్చిన మామిడి మొక్క, ఎగిసిన కొబ్బరి చెట్టు, ఈదురుగాలి, ఓరున వర్షం, నీటిలో నిప్పు, మనిషిలో జ్వాల, అన్నీ అతనికి అర్థమయ్యాయి. అర్ధయుక్తంగా స్పష్టంగా తెర మీద కదలలా అతనికంతా బోధపడింది. అంతా చూస్తూ అతను అలా నిల్చుండిపోయాడు. పైన వర్షపుధారలు స్తంభించినట్టుగా అలాగనే ఉండిపోయాయా అన్నట్టుగా అనిపిస్తోంది ఆకాశం. ఆకాశం ఇంకా దట్టంగా మూసుకుంటుందే గాని పలచబడడం లేదు. గుర్రాల్ని కట్టుకొని జామ్మని అన్నింటినీ తొక్కకుపోతుంది ఎదురుగాలి. మెరుపులు పిడుగులై మబ్బులు కమ్మిన కొద్దీ పాకలో చీకటి చిక్కనవుతోంది. పొయ్యి విసురుతున్న కుర్రాడు ఇనుంలా ఎర్రగా మెరుస్తున్నాడు. కొద్దిసేపయింది. అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్న దుకాణం తాత ఏదో గుర్తొచ్చినట్టుగా టక్కన ఆగి కళ్ళు చిట్లించి అటు ఇటు చూసి మనవణ్ణి పోతురాజరేయ్ అని పిలిచి, ఇక్కడిక్కడున్నాడు, చిట్టిబాబు ఎక్కడికి పోయినాడ్రా అని ఆశ్చర్యపడుతూ చిట్టిబాబును ఎన్నెమ్మకాన్ని ఎత్తుకుపోయిందా అన్నట్టుగా అడిగాడు. అడిగో అన్నాడు పోతురాజు. ఏడి అడిగడిగో అని రోడ్డు వైపు చూపించాడు పోతురాజు. ఏటి ఏటి, పప్పు ముద్దలా సతికిలబడిపోయిండు, వర్షం ఒగ్గేదాకా పాక ఒగ్గడనుకున్నాండ్రు రే, కదిలినాడే అంటీ మోకాళ్ళు వంచి వీపు విరిచి చూరులోంచి పైకి చూశాడు దుకాణం తాత. మసక చీకట్లో తిన్నగా ఈదురుగాలికి ఎదురుగా వర్షాన్ని లెక్క చేయకుండా తెరల్ని ఛేదించుకుంటూ చకచకా ముందుకు వెళుతున్నాడు పురుషోత్తం. అతన్ని చూసి తలపంకించి హంసించి శబాసో అని మెచ్చుకున్నాడు దుకాణం తాత. ఇది శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రాసిన వర్షం కథ, ఆంధ్రపత్రికలో 19 May 1959 ప్రచురితమైంది.